మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల పసికందుపై ఒక కామాంధుడు పైశాచికంగా తన కామవాంఛ తీర్చుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. బిడ్డ ఏడుపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఒకసారి హుటాహుటిన పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, అలాగే ఐసీడీఎస్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వచ్చిన అధికారులు కూడా జరిగింది చూసి నివ్వెరపోయారు. 5 నెలల పసికందుపై ఈ కామాంధుడు చేసిన పైశాచికను వాళ్ళు కూడా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలానికి చెందిన ఐసీడీఎస్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు, అధికారులు కూడాను. మేడం చెప్పండి, అసలు మీరు వెళ్ళేసరికి, కృష్ణవేణి గారు నమస్తే అమ్మా, నిన్న వెళ్ళేసరి అంటే ఇందాకలు వెళ్ళేసరికి ఏం జరిగింది, అక్కడ బిడ్డ ఏ పరిస్థితిలో ఉంది, ఎలా ఉంది? నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణ కుమారిని మేడం. నాకు 11 గంటలకి అంగన్వాడీ కార్యకర్త కాల్ వచ్చింది మేడం. అంటే తను 9:30 ఆ టైంకే ట్రై చేస్తారంట, అది సిగ్నల్ లేకపోవడం వల్ల నాకు కాల్ రాలేదు. 11 గంటలకు కాల్ రాగానే తను చెప్పడం ఏంటంటే, మేడం ఇలాగ ఉయ్యాల్లో పడుకోబెట్టి నమ్మాయిని అప్పుడే స్నానం చేసి పడుకోబెట్టి ఉల్లిపాయల ఈయన ఎవరో సామాన్లు ఆయన వచ్చారని అవి కొనటానికి వెళ్ళారటండి తల్లి. ఇలోపు ఇది జరగడం అమ్మాయి అయితే గాబరా అయిపోయి అసలు ఏం చెయ్యాలో తెలియక, పక్కనే అంగన్వాడీ సెంటర్ కదా మేడం, అమ్మాయిని కేకేస్తే అప్పుడు అంగన్వాడీ టీచర్ వచ్చి అమ్మాయిని బ్లడ్లో చూసి, ఈ అమ్మాయి కూడా ఏం జరిగిందో తెలియలేదు మేడం. తీరా చూస్తే అతనైతే తల్లికి కనిపించాడు, బిడ్డని ఈవెంట్ చూడగానే ఉయ్యాల్లో పెట్టేసి పారిపోవడానికి ట్రై చేస్తే ఆ పక్కనే ఉన్న కర్రల పొయ్యి నుంచి కట్టెలు తీసి 3 దెబ్బలు అయితే వేస్తారు. మొత్తం మీద వాడు పారిపోయాడు మేడం. ఇంకా ఏం చేయాలో తల్లికి తెలియలేదు. వెంటనే టీచర్ వచ్చి ఆ పిల్లని చూస్తారు, పాపని చూసేసరికి మొత్తం ఇలా ఉండిపోయిందంట మేడం. బ్లీడింగ్తో ఉండు, ఉయ్యాల మొత్తం బేబీ అంతా డ్రాప్స్ అది ఇదవుతూ అది. ఇంకా వెంటనే కార్యకర్త ఇంకా పాప ఇలా ఉంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామని బాడంగి సిహెచ్సికి తీసుకెళ్ళిపోయారు మేడం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా వెంటనే ట్రీట్మెంట్ అది జరిగింది మేడం. సాయంత్రం 6:30 ఆ టైంకి బ్లీడింగ్ అది తగ్గింది మేడం గారు. పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే, దీన్ని నిర్ధారించడానికి ఇక్కడ టెస్టులు చేసిన తర్వాత ప్రూవ్ అయింది ఏంటి మేడం? అంటే అక్కడ డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే, ప్రజెంట్ బేబీ పరిస్థితి అయితే బాగానే ఉంది, కాకపోతే అతను చేయడానికి ట్రై చేయడంలో ఇంజూర్ ఏదో నెయిల్ కానీ అలాగే ఇదయ్యి ఇంజూర్ అయితే జరిగింది మేడం. బ్లీడింగ్ అయితే కొంత కంట్రోల్ అయింది అక్కడ బాడంగి సిహెచ్సిలో ఉంటుండగానే, కానీ ఇక్కడికి రిఫర్ చేశారు. ఇక్కడ కొన్ని టెస్టులు ఉన్నాయి మేడం, రేపు చేస్తామన్నారు. మానసిక స్థితి బాగాలేదు అంటున్నారు. సో మానసిక స్థితి బాగోపోతే గతంలో కూడా ఇలా జరిగినప్పుడు ఆయనకు దూరంగా ఉంచాలి లేదంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఇలా ఎంతమంది అంటే, ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత పెద్ద పాప మీద కూడా జరిగింది, గతంలో ఆల్రెడీ చేశాడు, అప్పుడు కూడా కొంతమంది పెద్ద మనుషుల ద్వారా శిక్షించాము అది ఇది అని చెప్తున్నారు. సో మేడం అంటే ఆడపిల్లలు బయట ఇంకా తిరగలరంటారా ఇలాంటి ఘటన చూసిన తర్వాత? ఆడపిల్లల్ని ఇంకా సెక్యూర్గా మనం ఎవరికైనా అప్పచెప్పగలమా, ఏదో పని మీద వెళ్తుంటాము అంటే ఆడపిల్లకి భద్రత ఎక్కడుందంటారు? అంతే మేడం, ఇప్పుడు అంటే ఇంట్లో మనం ఒకవేళ అన్నదమ్ములు వరుస తండ్రికి కూడా కనీసం పిల్లని అప్పచెప్పి తల్లి బయటికి కదలలేని పరిస్థితి అయితే అసలు అది వినగానే మాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు మేడం. నిజంగా ఆ పొజిషన్ చూసిన తర్వాత ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి నేను అప్పటికి 5 నెలల పాప అమ్మ అని అడుగుతున్నాను. ఇంకా అంటే నాకు ఇంకా నమ్మశక్యం లేదు, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని. అంటే అసలు మామూలుగా అతనైతే ఇక్కడ ఈ విలేజ్ ఆయన కాదండి, ఆయన వేరే విలేజ్ నుండి, ఈ తల్లి అంటే బేబీకి అయితే తాత వరుస అండి 40 సంవత్సరాలు. ఇంతకుముందు ఎక్కడో విలేజ్లో తిరుగుతూ అంటే ఇందాక మేడం గారు అన్నట్టు సైకో మెంటాలిటీ అన్నమాట ఆయనది. అలా జరిగినా కూడా వాళ్ళెవరు ఎప్పుడు కూడా బయటకు అనేది చెప్పడం తెలియదు మేడం. ఇప్పుడు వీళ్ళు జరిగిన తర్వాత ఇంతకు ముందు అని అంటున్నారు, కానీ పెద్ద పాపకి ఇంతకుముందు జరిగింది అంటున్నారు, అది ఈ రోజే అన్నమాట. అంతకుముందు ఏమి ఆ ఇంట్లో ఆ బేబీకి జరగలేదు. పెద్ద పాప ఉయ్యాల దగ్గర చిన్న పాప ఉంది, పెద్ద పాప లోన్ ఉంటుండే కానీ నువ్వేం చదువుతున్నావు ఇది అది అని చెప్పి చేతులు పట్టుకున్నాడు. అమ్మ విడిపించుకుంటూ మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు వాడి ఇంట్లోకి వచ్చినప్పుడు బేబీయే ఉంది ఉయ్యాలు. గతంలో కూడా ఇలాంటివి చేశాడని శిక్షించాము అని ఎక్కడ మేడం? ఆలూరు అంటే నేరల వలసలో. చరిత్ర ఏంటి మేడం, ఆయన వెనకాతలున్న అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నప్పుడు కూడా ఆయనకి అంటే సరైన రీతిలో ఎవరు శిక్షించలేదా?
అసలు వార్డెన్ గారే పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొట్టేసి వదిలేశారు మొట్టమొదటిసారిగా. అప్పుడు కూడా ఇలాగే నాకు కొట్టేసి వదిలేస్తానని అతనికి దెబ్బలే కదనుకుని అతను సింప్లిమెంట్ తీసుకున్నారు. నేర్లవలసలో ఒక అమ్మాయిని కూడా బయటకు తీసుకెళ్ళిపోయి తుప్పలాంటి ఇచ్చేసినప్పుడు కూడా మా ఇలుగులు పోతాయి బయటికి వెళ్తే అని తల్లిదండ్రులు అదే అలాగా అతనికి రెండు మూడు దెబ్బలు కొట్టేసి వదిలేశారు. జీలకు వలస సంవత్సరం క్రితము అతను ప్రవర్తన మంచిది కాదు, మన ఊరు రానివ్వద్దు అనుకుని సంవత్సరం వరకు మా ఊరు రానివ్వలేదు. నిన్న ఉదయం మా జీలకు వలస గ్రామానికి వచ్చారండి. నేను మధ్యాహ్నం చేసి పిహెచ్లో మీటింగ్కి వెళ్ళాను. నైట్ నా 7 గంటలప్పుడు ఒక పుట్టినరోజులో మా ఊర్లో ఒక పుట్టినరోజు జరిగింది. ఆ పార్టీలో నేను చూశాను ఇతను ఎందుకు మన ఊరు మళ్ళా వచ్చాడు మళ్ళీ ఏడు చేద్దామనుకుని నేను ఫస్ట్ మకాన్ని ఇల్లు అడిగాను ఎందుకు అతనికి శారీ తీసి గెంజిపోతానని అడిగాను. లేదు ఎవరిని పోయలేదు అతనే వెళ్ళిపోతాడని సార్. కానీ తెల్లవారి 8 అయిందండి. 8 అయితే సెంటర్ తీసి పిల్లలకు పిలుద్దామని 8:30కి నేను ఈది మీదకి వచ్చాను. మా అంగన్వాడీ సెంటర్కి ఆ పిల్ల ఇంటికి మధ్యకని ఒక్క ఇల్లే గ్యాప్. ఈలాగా తల్లి సామాన్లు అతను రావడము ఆడవాళ్ళందరూ సామాన్లు తీసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ ఈదుని ఎవరు లేరు. మా అంగన్వాడి పిల్లలు కూడా కుట్టి అతని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలాగా అమ్మ నేను చెల్లి ఉంది చెల్లి దగ్గర నువ్వు ఉండమ్మా నేను సామాన్లు తీసుకుంటున్నాను అనుకుని పెద్దానికి పెట్టేసి తల్లి కూడా వెళ్ళిపోయింది. నేను అలాగా ఆ రోడ్డు పైన ఉన్నానండి సీసీ రోడ్లోను. తను ఏడు చేసింది నువ్వెన్ని చదువుతానవ అమ్మ అనుకుని రెండు చేతులు పట్టుకొని దాన్ని ఏటో చెయ్యాలనుకోండు. పెద్దయ్య కాబట్టి ఇడిపించుకొని ఆ పిల్ల 10 మందిలోనికి అలా అమ్మ ఉండడము అక్కడ చెప్పాలా వద్దా ఈ విషయం అని తల్లి దగ్గర అలా ఉండిపోయింది. ఇలాగా ఈ పిల్ల చిన్నపిల్ల మీద అతను ఇచ్చేయడము పక్క అతను అతను కొంట్లోని బోగలే గడప దగ్గర పడుకుని ఉన్నారు. ఆ ఉయ్యాల దగ్గర ఆ మనిషిని చూసి ఆ పిల్ల కెక్కు పెట్టి గట్టిగా ఏడ్డాము. ఆ పక్క అతను విని ఆ పిల్ల ఎందుకో ఏడుస్తుందో ఆడ ఆ ఇంట్లోని దూరాడు ఎదవడు అర్జెంటుగా వాళ్ళ అమ్మాలకు చెప్పంతే ఆ తల్లి వచ్చి ఆ పిల్ల కీర్తన వాళ్ళ అమ్మకి ఆ కీర్తనకి చెప్తే తల్లి మామూలుగా గల ఏడుస్తుంది వెళ్ళాము చెల్లికి ఎత్తుకో అనుకుని పిల్లకి పంపింది. తను ఆ పిల్ల వెళ్ళేసరికి ఆ పిల్లని ఇలా పట్టుకుని ఆడ చేతుల్లోనే ఉండిందట. ఎప్పుడు అమ్మ చెల్లి తాత చేతిలో ఉంది బ్లడ్ వచ్చేస్తుంది అమ్మ అనుకుని చెప్పగానే తల్లి పిల్ల వచ్చేసరికి ఉయ్యాల్లో వేసి పారిపోవడానికి చూస్తున్నాడు. అప్పుడు తల్లి ఏడు చేసింది నా కూతురికి ఏడు చేసేవరే ఎందుకు బ్లడ్ వస్తుంది అంతే నేను ఏడు చేయలేదు ఏడుతుందని పట్టుకున్నాను అనుకుని అంతే అంతలోకి మేము లోనకి వెళ్ళిపోనము ఏడు జరిగింది అనుకునేంత పిన్న ఎలగెలక జరిగింది పిన్న అనేసరికి అక్కడ పట్టండి అనేసరికి అక్కడ పొయ్యి దగ్గర ఇప్పుడు మూజ్జులు కర్రలు ఉన్నాయి ఆ ముఖం మీద కొట్టేసింది. నేను ఆ పిల్లని పట్టుకున్నాను మరి ఆ పిల్ల ఇలా ఉండిపోయింది మేడం ఉయ్యాల్లో పిల్లని ఇలా తీసి ఇలా నేను గుజం మీద వేసుకున్నాను. అప్పటికే ఆడ ముక్కంట నోట అంటే బ్లడ్ అయితే బయట నుండి వాళ్ళకి తెలియదు కదా అతను ఏడు చేశారు. ఇలాగ అతనికి పట్టండి పట్టండి అనేసరికి పారిపోండు. ఆ పిల్ల పరిస్థితి బాగలేక వచ్చే మరి కేసు పెడదాం కేసు పెడదాం అంటే కేసు పెడితే వాళ్ళు ఎప్పుడు పోలీసులు మన దగ్గరకు వస్తారు ఇలాగ ఈ పిల్ల ఏమైనా అయిపోద్ది ఈ పిల్లకు ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోద్దాం అంటే పిన్ని ఎవరు పిన్ని అంతే నేను వస్తాను పదమ్మ అనుకుని నేనే గుజంలో వేసుకొని కొండకింగ్వా మాకు బస్సులు లేవండి ఆటోలు లేవు నాట్ రోడ్డు బురద కానీ కష్టపడి 11 అవసరం బాడింగ్ హాస్పిటల్కి తీసుకొచ్చామండి. ముందు హాస్పిటల్ని చేర్పించిన తర్వాత డాక్టర్ అమ్మ అమ్మ ఇది పెద్దది ఇది పోలీసు కేసు ఉండాలి మీరు ముందు టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి అక్కడ కాగితం ఇస్తే కానిస్టేబుల్ మేడం మీరు కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లని ఇచ్చేద్దాము ప్రస్తుతానికి బేబీ సేఫ్ట్ అమ్మ సరైన సమయానికి తీసుకొచ్చినారు అన్నారండి. అంటే బంగారు తల్లి చిన్నదై అదే కడుపులో పడినప్పటి నుండి కూడా ఒక అంగన్వాడీ సిబ్బందిగా మీరు ఆ పాపకి అందించిన ఫుడ్ కానీ ఏవైనా కడుపులో ఉన్నప్పుడు దగ్గర నుండి పుట్టిన తర్వాత కూడా మీ చేతుల మీద పెరిగిందని చెప్పుకోవచ్చు. మీరు వెళ్ళేసరికి పసిగొడ్డు అంత దయనీయ పరిస్థితిలో ఉందంటే కాలు ఇవన్నీ బ్లీడింగ్ అండి. అయితే మాకు మరి ఇలాగ టేషన్ లాంటివి తీసుకెళ్తాం మా బ్లడ్ ఉండాలని మాకు తెలియదు ఇంతకు ముందు ఇలా జరగలేదు ఏడ్చి ఇంత ఎరుపులో నేడు తీసుకెళ్తాం అనుకుని నీళ్ళతోనే కడిగిస్తాము క్లీన్ చేసి పట్టుకుని వచ్చాము. అయితే మేడం గారు 8:30 టైము కనీసము మేము 7 తిన్నాలి తల్లి కూడా బ్రష్ చేయలేదు మేము కూడా నేను ముందు పిల్లలకి పిలిచేద్దాం అనుకుని నేను కూడా ఇది అవ్వలేదండి. మా కాలు చేతులు ఆడలేదు అసలు పచ్చి మంచినీళ్ళు కూడా సాయంత్రం వరకు మాకు ఏట్లేదు. ఆ పిల్ల పరిస్థితి ఏమవుతుంది అనుకుని 3 గంటలకు ఆ పిల్లకి తనపై స్రోహ వచ్చింది. అక్కడికచ్చి కొంచెం ఆడడం గట్టి అవ్వింది. అంతవరకు మాకైతే కాలు చేతులు అవ్వలేదు మా గ్రామం మొత్తం అండి. మధుచన మహిళగా ఒక తల్లిగా ఇలాంటి వారిని ఏం చేస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటా
మేడం గారండి, నాకు ముగ్గురు ఆడపిల్లలు, అయితే ఆ పసికొందని చూసేసరికి నాకైతే మాత్రం కత్తిని నరికేయాలనిపించిందండి. నా ఉద్యమం పోని నా పిల్లలు ఎలాగో నాకు కష్టపడి బతుకుతారు కానీ కత్తిని మాత్రం వెతికినండి మూల దగ్గర. నరికేసి నేను టేసుకుని వెళ్ళిపోతున్నాను, ఎలాగోకనగా ఈ శనివుడి పద్ద ఎంతమంది బాగుపడతారు అనుకుని. మా నాట ఆడవాళ్ళకి కూడా ఒకప్పుడు మా ఊరు చెంట పడ్డాడండి. తల్లి లేదు, తల్లి వరస లేదు, అక్క వరస లేదు, ఏ వరస లేదు, వరస పోయి లేదు ఎదవుడికి. నేను అందుకే విధవా బండగారు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు, అన్ని చట్టాలు అన్ని తీసుకొస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు, ఇలాంటి వాడి మీద ఎందుకు గలం ఇప్పలేకపోతున్నారు, జరుగుతున్న అన్యాయం గురించి దేనికోసం అంటే పరువు పోతుంది అని భయం. మేడం గారు ముఖ్యంగా పరువేనండి, పరువు మా పిల్ల పేరు బయటకు వెళ్తుంది, మేము బయటకు వెళ్తాము, ఆ మచ్చుండి పద్ది జీవితాంతం ఏ వయసులోనూ జరిగిన ఆ మచ్చ అనేది ఉండిపోద్ది. వాళ్ళు ఇంతకు ముందే వాళ్ళ పరువు అవన్నీ బయటను పడ్డాయి, రేపొద్దున సంబంధాలు అత్తయ్యో రాబో, రేపొద్దున ఏలెత్తి ఏ పిల్లైన తగువులు ఆడేటప్పుడు, అమ్మాయిల తగులు ఆడుకున్నప్పుడు, తల్లిదండ్రుల తగులు ఏమైనా వస్తాయి కదండి ఊర్లో నిన్నప్పుడు, ఎత్తు పొడుతారేటో ఒక మా విలేజ్లో అంట మా పల్లెటూరులు కదండి ఏవైనా ఎత్తు పొడుపు మాటల వల్ల మనం కుంగిపోవలసి వస్తుంది అనుకుని అలాంటివన్నీ కడుపులు వేసుకుని వెళ్ళిపోతే భగవంతుడే వాళ్ళకి తీర్పు చెప్తారు అనుకుని మా ఆలోచనలండి. మా గ్రామంలో అంట దేవుడే తీర్పు చెప్తారు, మనం ఎందుకు బయటికి వెళ్ళాలి. అమ్మ పొత్తిళ్ళలో హాయిగా ఆడుకోవలసిన చంటి బిడ్డ చూస్తున్నారు కదా, మనం బయటకు వస్తే ఏమవుతుందో, మన జీవితాలు ఏమవుతాయో, మన పిల్ల మీద తీరని మచ్చ పడుతుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ కామాంధుడి వికృత చేష్టలు బయటకు రాకుండా చేయడం వల్ల 5 నెలలు పసికంది ఈరోజు బలైంది. సో చాలామంది పరువు గురించి ఆలోచించి ఏమైపోతుందో, ఫ్యూచర్ దెబ్బతింటుందేమో అనే ఆలోచనతో చాలామంది అలానే జరిగిన అన్యాయాన్ని అణిచివేస్తూ నోరు మూసుకొని ఇళ్లలో ఉంటున్నారు. సోషల్ మీడియా ఇంత అభివృద్ధి చెందింది, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తెచ్చినప్పుడు కూడా బయటికి చెప్పుకోవడానికి అమాయక ప్రజలు బయటికి రాలేని పరిస్థితి కారణంగానే 5 నెలల పసిబిడ్డ ఈ అఘాయిత్యానికి తను బలైందనే చెప్పుకోవాలి. సో ఇలాంటి కామాంధుడిని ఎలాంటి శిక్ష విధించాలో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతి తల్లి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుందో, బికాజ్ ఎందుకంటే పొత్తిల్లో ఉండవలసిన పిల్లని ఇంత దారుణంగా ఆడు ఒడిగట్టాడు అంటే వాడిని ఎంత శిక్షించినా సరే అది కరెక్ట్ కాదు, నడి రోడ్డు మీద ఉరి తీస్తేనే ఇలాంటి వాడికి శిక్ష పడినట్టు అని వీలైతే కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.